అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ఆరవ తరగతి నవ వసంతం ఒకటి తెలుగు వాచకంలోని ఎనిమిదవ పాఠం చెరువు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ బొమ్మను చూడండి ఆలోచించండి మాట్లాడండి అన్నాడు కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు చూడండి పై బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి పై బొమ్మలో నాకు పెద్ద చెరువు కనిపిస్తోంది చెరువు గట్టిన ఇండ్లు చెట్లు పర్వతాలు కనిపిస్తున్నాయి రెండవ ప్రశ్న ప్రజలకు చెరువుల అవసరం ఏమిటి చెరువులు ఏం చేస్తాయి ప్రజలకి నీటి అవసరాన్ని తీరుస్తాయి పశువులకు కూడా దాహాన్ని తీరుస్తాయి తీవ్ర కరువు పరిస్థితుల్లో కూడా ఏదో ఒక పంటను కొంతమేర పండించుకోవడానికి కూడా ఇవి సహాయపడతాయి అన్నమాట ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఎండిపోయి వాటిని పట్టించుకునే వారు కరువైపోయారు చెరువులో పుడికలు తీయడం మరమ్మతులు చేయడం సక్రమంగా జరగటం లేదు ప్రజలు కూడా చెరువును భూమిని ఇంట్ల నిర్మాణానికో వ్యవసాయానికో ఉపయోగించడం ప్రారంభించేశారు నాలుగో ప్రశ్న చెరువు గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి చెరువులు అవసరమైన సమయంలో పొలాలకు నీరు అందించి సారవంతం చేస్తాయి వర్షాలు అధికంగా పడినప్పుడు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి చెరువులు నదుల వరదలను నివారించడానికి భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడతాయి చెరువుని ఇంగ్లీష్లో లేక్ అంటారు పాఠ యొక్క ఉద్దేశం చూడండి తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊర్లోనూ కూడా చెరువులు ఉన్నాయి అవి ఏం చేస్తున్నాయి ప్రజల అవసరాలకు సంస్కృతి సాంప్రదాయాలకు కూడా అవి నిలయాలుగా ఉన్నాయి పశువులు పక్షులు మృగాలు కీటకాలు వీటన్నింటికి కూడా అవి ఆవాసాలు మరి వృత్తులు చేసుకునే వాళ్ళకి అది ఉనికిపట్టు అటువంటి చెరువులను మనం సంరక్షించుకుంటే అవి మనల్ని సంరక్షిస్తాయి అని తెలపడమే మన పాఠ్యభాగం యొక్క ఉద్దేశం భాషా సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలున్నాయి సామెతల గురించి కూడా తెలియజేస్తుంది ఈ పాఠ్యభాగం పాఠ్యభాగం వివరాలు చూడండి ఈ పాఠం స్వాగతం ప్రక్రియకు చెందింది ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తామే మాట్లాడుకోవడం ఎదుటివారికి తెలిసేటట్టుగా చెప్పుకోవడమే స్వాగతం తనలో తాను అనుకుంటూ ఉంటే ఎదటి వాళ్ళకి వినిపిస్తూనే ఉంటుంది ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది తనకి తాను చెప్పుకోవడాన్ని ఉత్తమ పురుష అంటారు అందుకని కథ ఉత్తమ పురుషుల్లోనే సాగుతుంది చెరువు తనలో తాను అనుకుంటున్న మాటలు మనందరికీ తెలిసేటట్టుగా నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును ముఖ్యంగా చెరువులు ఉంటే ఫస్ట్ వ్యవసాయాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది బతుకమ్మను సాగనంపే వేళ ఊరి బతుకమ్మని నేనేం చేస్తాను నాలో చేర్చుకుంటాను అంటే బతుకమ్మని తీసుకొచ్చి బతుకమ్మ ఆడిన తర్వాత తీసుకొచ్చి చెరువులోనే కలుపుతారు అందుకే నాలో చేర్చుకుంటాను మళ్ళీ వినాయక చవితప్పుడు వినాయక నిమజ్జనం కూడా చెరువుల్లో చేస్తారు మళ్ళీ రా వినాయక అంటూ వినాయకుడు కూడా నా దగ్గరికే తీసుకొస్తారు ప్రజలందరూ కూడా ఇంకా పిల్లలందరికీ కాలంలో హాయిగా చెరువుల్లో దూకి ఆడుకుంటూ ఉంటారు ఆటవిడిపుని నేను పశువులకు పక్షులకి నీరు ఎక్కడి నుంచి దొరుకుతుంది ఈ చెరువుల్లోంచి నీరు హాయిగా తాగుతాయి ఇంతకు నేనెవరో చెప్పలేదు కదూ పల్లెటూరి కలపవల్లిగా పేరు పొందినటువంటి చెరువును చెరువు అంటోంది నేనే కలపవల్లిని అంటోంది మనసులో నేనేమనుకుంటున్నానో చెబుతాను పల్లెటూళ్ళలో తెల్లారత ఉండగానే ఏమవుతుంది సూర్యుడు అప్పుడే ముదిస్తున్నటువంటి సూర్యుడు బంగారు ముద్దలా కనిపిస్తూ ఉంటాడు అప్పుడే స్లోగా పైకి వస్తున్నాడు అనమాట సూర్యుడు అలాగే గాలి అప్పుడు పొద్దు పొద్దుటే ఎలా ఉంటుంది గాలి చల్లగా గాలి ఒంటికి తగులుతూ ఉంటుంది హాయిగా ఉంటుంది పక్షులన్నీ కూడా అప్పుడే లేచి అవి ఆహారం గురించి బయలుదేరడానికి సిద్ధపడతాయి కనుక పక్షులు కిలకిల్లాడుతూ ఉంటాయి మంగళ వైద్యాలు ముగుస్తున్నాయా అన్నట్టు ఉంటాయి వాటి యొక్క కిలకిల రవ్వలు అంటే ఆహారం గురించి అవి వెతుకులాట ప్రారంభిస్తూ అవి బయలుదేరి వెడుతున్నాయి పక్షులు అవన్నీ కూడా పక్షులు ఆకాశంలో అలా పెడుతూ ఉంటే అవి మాకు ఇంకా బద్ధకం పోయింది రెక్కలు ఊపుకుంటూ అవి మా బద్ధకం పోయింది ఇంక మీరు కూడా బద్ధకం వదిలేంచుకుని లేవండి అని ప్రజలకు తెలియజేస్తున్నట్టుగా ఉంది పశువులన్నీ కూడా సమైక్యతను చాటుతూ అంటే అవన్నీ కలిసిమెలిసి ఉంటూ అవి కూడా నెమ్మదిగా చెరువు దగ్గరికి వచ్చేస్తున్నాయి ఇంకా రైతులు ఏం చేస్తున్నారు నన్ను పలకరించుకుంటూ వాళ్ళు కూడా చెరువుగట్టు నుంచి పొలాలకు వెళ్తున్నారు ఇంతకు నేను ఎవరనుకుంటున్నారా మీరు అనుకుంటున్నది నిజమే నేనే చెరువుని సమాజానికి కల్పతరువుని అన్ని వృత్తులు వారు కొనసాగడానికి నేనే ఆధారం ఇదాని ఊతాన్ని కూడా నేనే వ్యవసాయానికి ప్రధానమైన వనరుని నేను ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఆనందించేటటువంటి పర్యాటక కేంద్రాన్ని కూడా నేను వినోదాన్ని పంచుతానందరికీ సంస్కృతిని ప్రతిబింబించే అర్థం లాంటి దాన్ని నేను కళ్ళలకు ప్రేరణను సామెతలు జాతీయాలు పాటలు ఇవన్నీ కూడా నా నుంచి ఎన్నో వస్తాయి పరోపకార భావాన్ని చాటి చెప్పే పవిత్ర గ్రంథాన్ని నేను ఎందుకు మనుషులని పశువుల్ని పక్షుల్ని ఏవైనా కూడా అన్నింటినీ సమానంగా ఆదరించేటటువంటి సమతా కేంద్రాన్ని నేను అంటుంది చెరువు సమాజంలో అలుకుపోయినా విడదీరాని బంధాన్ని కూడా సమాజం ఎక్కడైతే ఉందో కంపల్సరిగా అక్కడ చెరువులు కూడా ఉంటాయి అందుకని సమాజంలో అల్లుకుపోయినా విడదీరాని బంధాన్ని నేను అంటోంది ఇహ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు అనుకోకండి ఏమిటి పొద్దు పొద్దుటే చెరువు మాకేం చెప్తుందని అనుకోకండి ఇప్పుడైతేనే మనసు ప్రశాంతంగా ఉంది మనసు బాగుంటేనే కదా నాలుగు మాటలు నేను చెప్పగలుగుతాను మీరు కూడా మనశ్శాంతగా వినగలుగుతారు చెరువు తవ్వి చెరువు గట్ట కట్టిన తర్వాతే ఆ నీళ్లతోటి ఇల్లు కట్టుకోవడం మొదలవుతుంది నీరు ప్రాణాధారం అంటారు కదా కవులందరూ కూడా అన్నిటికీ నీరు కావాల్సిందే కదా చెట్టు కావాలన్నా చెట్టుకి నీళ్లు కావాలి ఇల్లు కట్టుకుందికి నీళ్లు కావాలి ఇటు నిలవ ఉంచుకోవాలన్నా కూడా చెరువులే కావాలి నీరు లేకపోతే ఊరే ఉండదు కదా ఊరు బతకలేదు కదా మనుషులకే కాదు పశువులకు పక్షులకు వీటన్నిటికీ తాగడానికి కూడా నీరు కావాలి పంట పొలాలు సాగు చేయాలన్నా నేను ఉండాల్సిందే చెరువుని వ్యవసాయ బావులే కాకుండా ఊరిలో ఉన్న మంచినీళ్ళ బావులు కూడా కళకళ్ళాడాలి అంటే చెరువులు ఉంటేనే అవి కళకళ్ళాడుతాయి చెరువులు ఏం చేస్తాయి భూగర్భ జలాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి నేను ఉన్నానంటే చాలు వంట చేసినటువంటి ఆ వంట పాత్ర ఉంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో తినడానికి చెరు అలాగే చెరువులుంటే అందరికీ కూడా హాయిగా దాహం తీర్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఉపయోగాలన్నీ కూడా అందిస్తాయి నాలుగు ముద్దలు కడుపులో దిగాలంటే కూడా ఏం చేయాలి వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేయాలంటే నీరు కావాలి అంటే చెరువులు నిండిగా ఉంటే వ్యవసాయం చేయడానికి సులువుగా ఉంటుంది మరి చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు మత్స్యకారులు వాళ్ళు కూడా చేపలతో వ్యాపారం చేసుకుంటున్నారు అంటే చెరువులో ఉంటేనే చెరువులో ఉండే చేపలు పట్టుకుని వాళ్ళు చేపల వ్యాపారం చేస్తూ ఉంటారు మత్స్యకారులు ఇంకా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఎంతోమంది చెరువులను ఆశ్రయించే బతుకుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే చెరువు అనేది ఉత్పాదక ప్రేరణా శక్తి పరోపకారం ఇదం శరీరం అన్నట్లు ఆ సూక్తికి తగ్గట్టు ప్రత్యక్ష ఉదాహరణ ఏది అంటే చెరువు చెరువు లేని పల్లెటూళ్ళు అనేవే ఉండవు అంటే పరోపకారం ఇదం శరీరం అన్నారు వాళ్ళకు ఉపకారం చేయటమే శరీర లక్షణము అది అదే మంచిది అందుకని అలాంటిదే చెరువు కూడా ఇద్రో వాళ్ళకి ఉపకారం చేయడానికే చెరువులు అనేవి ఉన్నాయి నా నీరే కాదు నా మట్టి కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత ఒండ్రు మట్టి అంటారు అంటే చెరువులు పూడికి తీసేటప్పుడు వచ్చే మట్టి ఒండ్రు మట్టి అది చాలా సారవంతమైన మట్టి అదే సహజమైనటువంటి ఎరువు చెట్లకి వాటికి అందుకే దీనిని బండల మీద ఎక్కించి రైతులు సగౌరవంగా పొలాలకి తీసుకెళ్ళిపోయి పొలాల్లో ఈ మట్టిని వాడతారు తెలుసు చెరువులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయవి అనేవి ఆ ఆయుర్వేద వైద్యులందరికీ కూడా తెలుసు ఒండ్రుమట్టితో ఉపయోగించి జ్వరం తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తారు దానివల్ల జ్వరాలు కూడా తగ్గుతాయి మడ్ బాత్ అంటారు చూసారా ఆ ఒంటికి అటువంటి మట్టిని రాసుకుంటే ఒంటికి ఉన్నటువంటి వేడి తగ్గుతుంది మడ్ బాత్ చేస్తారు చాలామంది ఇక సంస్కృతిలో ముడిపడినటువంటి జీవితమే నాది అంటుంది చెరువు ఎందుకంటే బతుకమ్మ పండగ వైభోగం ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు అమ్మలక్కలందరూ బతుకమ్మ ఆడతారు ఆడిన తర్వాత అందరూ చెరువు దగ్గరికే వస్తారు వచ్చి తల్లిగారింటికి వచ్చినట్టుగా తంగేడు గునుగు గుమ్మడి ఇలాంటి పూలన్నిటితోటి అందంగా తయారు చేసినటువంటి ఆ యొక్క బతుకమ్మని నాలోనే కలుపుతారు ఈ పూల వల్ల ఏమవుతుంది నీటిలో ఉండే కాలుష్యం దూరం అయిపోతుంది సాంప్రదాయాల వెనుక ఎన్నో శాస్త్రీయమైనటువంటి రహస్యాలు కూడా దాగో ఉన్నాయి బతుకమ్మను నీటిలో వదలమనేది అందుకే ఉయ్యాలపై బతుకమ్మను సాగిపోతుంటే ఆ నీటి మీద వెళ్ళిపోతూ ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది బతుకమ్మ వినాయక చవితి సందర్భంగా కూడా గణపతుల్ని తీసుకొస్తారు ఆ చెరువు దగ్గరికే తీసుకొచ్చి ఆ చెరువులో కలుపుతారు నాకు ఎలాంటి నష్టం కలగద్దని మీరు కట్ట మయసను ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటారు కూడా వానలు పడుతుంటే నా కట్ట మీద విరాట్ పర్వం చెప్పిస్తూ ఉంటారు ఇక్కడ చూసారా పశువులకి దాహం తీరుస్తోంది మనుషులకి దాహం తీరుస్తుంది పక్షులకి దాహం తీరుస్తోంది అక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు చెరువులో ఉన్నటువంటి మట్టిని పూడిక తీస్తున్నాడు అనమాట ఇంకా కవులు ఉన్నారు కవులు కానీ కళాకారులు వీళ్ళందరికీ కూడా చెరువులు అంటే ఎంతో ఇష్టం అందుకే వాళ్ళందరూ ఏం చేస్తారు చెరువుల మీద పాటలు పద్యాలు కథలు ఎన్నో రాస్తూ ఉంటారు వాళ్ళు రాసిన పాటలను ఈ గాయకులందరు కూడా పాడుతుంటే ప్రజలు ఎంతో ఆనందిస్తారు చైతన్యవంతులు అవుతారు ఒక్కొక్కసారి అవి విని ముక్కున వేలు కూడా వేసుకుంటారు అంటే ఆశ్చర్యపోతారు అనమాట ఇంకా ఎంతోమంది చిత్రకారులు ఉన్నారు ఆర్టిస్టులు వాళ్ళు కూడా ఈ చెరువు పంట తర్వాత పొలాలు మనుషులు ఇలాంటివన్నీ చిత్రిస్తూ ఉంటారు కదా చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు కదా అలాగే భజన బృందాలు కోలాటాల గుంపులు బతుకమ్మలు బొడ్డెమ్మలు ఇలా ఆడే మహిళలు కూడా తమ ఆటపాటలతోటి ఆనందాన్ని పెంచుకుంటూ ఉంటారు ఇక్కడ ఆలోచించండి చెప్పండి అన్నాడు మనసు బాగున్నప్పుడే నాలుగు మాటలు చెవికెక్కుతాయి అనడంలో ఆంతర్యం ఏమిటి ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు మనం శ్రద్ధగా వినాలి అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి లేకపోతే అవతల వారు ఎంత చెప్పినా కూడా మన మనసుకి ఎక్కదు కాబట్టి మనసు బాగుంటేనే నాలుగు మాటలు చెవికెక్కుతాయి అనడంలో ఉద్దేశం ఆంతర్యం అదే అనమాట తర్వాతది భూగర్భ జలానికి నేను శ్రీరామరక్ష అని చెరువు అనడానికి మీరు ఎలా సమర్థిస్తారు మరి భూగర్భంలో జలం ఉంటేనే కదా వ్యవసాయ బావులు కానీ ఊరిలో ఉన్న మంచినీళ్ళ బావులు కానీ నీళ్లతో ఉంటాయి అందుకని ఇలాంటి భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడతాయి చెరువులు అందువల్ల భూగర్భ జలానికి నేను శ్రీరామరక్ష అని చెరువు అంటుందన్నమాట పిల్లలందరూ హాయిగా నీళ్ళు ఈ సమ్మర్ సీజన్లో వేసవకాలంలో నీళ్ళొదిగా ఆడుకుంటూ ఉంటారు పిల్లల్లోకి చిన్న చిన్న రాళ్ళు పెంకులు అని విసురుతూ ఆడుతారు పిల్లలు అవి విసరడంలో కూడా ఎంత దూరం విసురుతాము అన్నట్టుగా వాళ్ళు పందాలు వేసుకుని విసురుతూ ఉంటారు ఎవరిలో ఏ నైపుణ్యం ఉందో తెలియదు కానీ అవకాశం వస్తే తప్ప బయటపడదు అలాగే పిల్లల్లో నా నీటిలో ఈత కొట్టాలంటే ఎంత ఇష్టమో వాళ్ళకి కొన్నిసార్లు అది బెడచుకుంటే ప్రాణాలకు కూడా ముప్పు సంఘటనలు కూడా ఇంకా ఉన్నాయిలేండి నాకు అవన్నీ కూడా గుర్తున్నాయి అతి సర్వత్ర వర్జయేత్ అన్నాడు అతి సర్వత్ర వర్జయేత్ అంటే అతిగా ఏది కూడా చేయకూడదు అది ఎప్పుడూ వికటిస్తుంది మంచి జరిపించదు అందుకే అతి ఎప్పుడు పనికిరాదు పైగా నీటి దగ్గర నిప్పు దగ్గర సాహసం చేయొద్దని చెప్పి పెద్దలు కూడా చెవి నీళ్ళు కట్టుకుని మరీ చెప్పారు అంటే చెవి నీళ్ళు కట్టుకుని చెప్పడం అంటే అలా అస్తమాటు చెబుతూనే ఉన్నారు అని అర్థం అక్కడ చెరువులు బాగా నీళ్ళ నిండిపోయి ప్రవహిస్తున్నాయి అనుకోండి ఆ ప్రజలకు అందరికీ చెరువు నిండిపోతే ఎంతో ఆనందంగా ఉంటుంది ఎంతో సంతోషపడతారు అక్కడక అవి బాబు ప్ర అదంతా నిండిపోయిందని ఎంతోమంది జనాలు వచ్చి చూస్తారు అందుకే జాతరలా ఉంటుంది ఆ చెరువులన్నీ నీటితో నిండిపోయి ప్రవహిస్తుంటే చూస్తుంటే ఎంత ఆనందం అంటే రెండు కళ్ళు కూడా చాలు అనమాట చూసేవాళ్ళు కొందరైతే ఆ నీళ్ళలో స్నానం చేసేవాళ్ళు మరికొందరు చెరువు కట్ట మీద అటువైపు నుంచి ఇటు ఇటువైపు నుంచి అటు నడుస్తూ వాళ్ళు చాలా గొప్పగా అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు మరికొంతమంది ఆ చెరువు కట్ట మీద నుంచి కిందకి జారి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరు నవ్వుతారు వీళ్ళు నవ్వులు పాలవుతారు చూసారా ఈ బొమ్మలో బతకమ్మలు పెట్టుకుని ఆ స్త్రీలందరూ చెరువు దగ్గర నీళ్ళలో కలపడానికి వస్తున్నారు చెరువులోని విచ్చుకున్న తామర పూలు ఎలా ఉంటాయి చెరువు సిగలు పూలు పెట్టుకుందా అన్నట్టుగా అనిపిస్తాయి ఇక వినాయక చవితి వచ్చిందంటే ఆ తామరలు చెరువులో ఉన్న తామరలకి భలే గిరాకి దాని గురించి ఎంతమంది పొట్టి పడతారు వాటిని కోసుకుపోవడానికి జనం ఎగబడి ముందరకు వస్తారు ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి విశేషమైన అభివృద్ధిని తామరతంపరగా పేర్కొంటారు అంటే చాలా ఎక్కువ డెవలప్మెంట్ ఉంది అంటే దాన్నే తామరతంపర అంటూ ఉంటారు నీళ్ళు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా ఈ తామరలు అభివృద్ధి చెందుతాయి అంటే అన్ని ఎక్కువ పద్మాలు తామర పూలు వస్తాయన్నమాట అందుకే నీటి కొలది తామర అనే సామెత కూడా ఏర్పడింది వర్షాకాలం వస్తే చాలు కప్పలేం చేస్తాయి బెకబెకలాడుతూ అక్కడ సంగీత కచేరీ చేస్తున్నట్టుగా ఉంటాయి అంతవరకు ఎక్కడుంటాయో తెలియదు కానీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏమిటది ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురు అదే ఎట్లన్నీ తెప్పలుగా చెరువు నిండినా కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నాడు సుమతి పద్యంలో మధ్యన సంపద ఎప్పుడైతే ఉందో అప్పుడు పది మంది బంధువులు కూడా వస్తారు అలాగే చెరువు ఎప్పుడైతే నిండుతుందో కప్పలు పదివేలు కూడా అదే టైంలో వచ్చి చేరుతాయి అలాగే ఈ చెరువు నిండా నీరుంటే అక్కడికి నుంచి వస్తాయో తెలియదు కానీ బోల్డ్ కప్పలు వస్తాయి అవి బెకబెకా సంగీత సంగీతగా చేస్తున్నట్టు ఉంటుంది చెరువులను ఆశ్రయించుకుని చేపలు బతుకుతూ ఉంటాయి కొన్నిసార్లు చేపల వేట మీద గాలంతో వచ్చిన వాళ్ళు గంటల తరపడి ఆ కట్ట మీద కూర్చుని చేపలు పట్టడానికి సిద్ధపడతారు అంటే ఏ పని సాధించాలన్నా సహనం కావాలి ఇంకా ఎండాకాలం ఎండాకాలం వస్తే చాలు చెరువులు అవతే నీళ్ళు తగ్గిపోతాయి సన్నబడుతుంది అనమాట చెరువు అప్పుడు చేపలకు కప్పలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అంతవరకు నిండుగా ఉన్నటువంటి నీటిలో అవి ఎక్కడున్నాయో గుర్తుపట్టాలంటే కష్టపడే పరిస్థితి వస్తుంది కానీ ఇప్పుడు మాత్రం తెలిసిపోతుంది అందుకే అసలు రంగు బయటపడింది అని చెప్పే సందర్భంలో కప్పలు చేపలు పడ్డాయి అనే పదబంధాన్ని వాడతారు ఇల్లు ఈ బర్రెలను వాటిని తీసుకొచ్చి వాటి కొమ్ములకు బేరం పెట్టినట్టు గుండె చెరువైంది గాలం వేయడం గండి కొట్టడం ఇలాంటివన్నీ కూడా సామెతలు జాతీయాలు అన్నీ కూడా ఇలాంటివి ఈ చెరువులు వాటి నుంచే వచ్చాయి ఇంకా చెరువులు బాగుండాలి అంటే ప్రజలు ఎంతో కష్టపడాలి నా నీళ్ళని తమ పొదలు పారించుకోవడానికి నిద్ర కూడా దూరమై రైతులు ఎంతో కష్టపడతారు చెరువు గండి పడితే అందరూ కలిసి కష్టపడి నన్ను బాగు చేస్తారు అలాగ ఐకమత్యంగా వాళ్ళందరూ కలిసి ఉండడం మూలంగానే చెరువులు నిలబడతాయి లేకపోతే చెరువులు మూసుకుపోతాయి పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఈ చెరువులకి సేవకి లోట్లేదు లేదు ఎంతోమంది చెరువు ఒడ్డుకి వస్తారు పెద్దయినా ఆవిడ ఇద్దరు చెరువుని చూసి ఆనందిస్తున్నారు ఆ పైన వెళుతున్నటువంటి పక్షులు అవన్నీ చూస్తూ ఇంకా ఒక చెరువు వ్యాపారం అక్కడ అమ్ముతుంటే ఆ పిల్లలు కొనుక్కొని తింటున్నారు చూశారు కా బొమ్మలు ఈ చెరువుల దగ్గరికి విహారానికి వస్తూ ఉంటారు కాసేపు అలాగా టైం పాస్ చేద్దామని వస్తారు అక్కడ ఉన్నటువంటి అల్లలను తాకి వచ్చే చల్లటి గాలిని చూసి అబ్బాయి ఎంత హాయిగా ఉంది ఎంత చల్లగా ఉంది అని ఆనందిస్తారు ఇక కొంతమంది అక్కడ కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతూ సరదాగా కాలం గడుపుతూ ఉంటారనమాట వీళ్ళు ఇలా విహరించడానికి ఆహార సదుపాయాలని కల్పిస్తూ ఉంటారు చిరు చిరు వ్యాపారులు చిన్న వ్యాపారులు ఆ రకంగా వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని నడుపు గడుపుకుంటూ ఉంటారు పొట్ట పోషించుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది ఉన్నారు ఈ చెరువుల్లో పడవల్ని నడుపుతూ ఉంటారు అలా నడపడానికి వాళ్ళు కూడా కొంత రుసుముగా తీసుకుంటారు పైసలు ఆ రకంగా దా చెరువుల్లో పడవల మీద ఎక్కి విహరిస్తూ ఆనందించే వాళ్ళకి ఆనందం దొరుకుతుంది ఆ పడవల మీద విహరించడానికి వీళ్ళకి కొంత రుసుము తీసుకుంటారు కనుక ఈ చిరు వ్యాపారులకి వాళ్ళకేమో ఆదాయం దొరుకుతుంది అందుకే ఉభయతారకంగా ఉంటుందన్నమాట ఇక్కడ ఆలోచించండి చెప్పండి అన్నాడు రామ దృశ్యం చెరువు దగ్గర ఏ సందర్భాల్లో కనిపిస్తుంది పిల్లలు ఈ పెంకుల్లాంటివి తీసుకుని చెరువుగడి దగ్గర కూర్చుని చెరువు నీటిలో విసురుతూ ఉంటారు ఆ చెరువు నిండుగా ఉన్నప్పుడు ప్రవహిస్తున్నప్పుడు రామసక్కని దృశ్యంలాగా అందంగా కనిపిస్తుంది రెండవది చెరువు నీటిని శ్రమజీవులు చెమటతో పోల్చడం జరిగింది ఎందుకు చెరువులో నీటిని నిల్వ చేయాలంటే ఎంతో శ్రమపడాలి చెరువులు యొక్క పూడిక తీయాలి మూసుకుపోకుండా చెరువులు వాటిల్లోంచి మట్టి తీయాలి తర్వాత చెరువు కట్టుకు గండి లేకుండా చూసుకోవాలి ఈ కష్ట శ్రమజీవులందరూ కూడా చెమటకారుతోన లెక్క చేయకుండా చెరువు నీటి నిల్వల గురించి కష్టపడి పనిచేస్తూ ఉంటారు అందుకే చెరువు నీటిని శ్రమజీవుల చెమటతో పోల్చడం జరిగిందనమాట తర్వాత ఇవన్నీ ఎట్లా ఉన్నా ఈ మధ్య చెరువుల పరిస్థితి ఏం బాగాలేదు చెరువు యొక్క బతుకు బొత్తయిందంట అంటే చెరువులను పట్టించుకునే నాథులు లేకుండా అయిపోయాడు విశాలంగా స్వచ్ఛంగా ఉన్న నన్ను చూసి కళ్ళని నిప్పులు పోసుకుని నాపై దురాక్రమణలు జరిపే వాళ్ళు ఎక్కువైపోయారు నన్ను కలుషితం చేసేస్తున్నారంటోంది చెరువు అనిత్యాని శరీరాణి అందరికీ సొమ్ము నాకే రాణి అన్నట్లు అందరి సొమ్ము నాకే రాణి అన్నట్లు స్వార్థం స్వార్థం పెరిగిపోయి ప్రజల్లో ఈ చెరువుల్ని కూడా ఆక్రమించి ఆ చెరువుల మీద కూడా నిర్మాణాలు ఇల్లు అవన్నీ కట్టేస్తున్నారు పూడికలు తీస్తున్నారా లేదు తీయకుండా ఆ చెరువులు మూసుకుపోయేటట్టుగా ఊరుకుంటున్నారు గంగాళమంతా ఉండేదాన్ని తాంబాళమంతా అయినా అంటే పెద్దగా ఉండేది చిన్నగా అయిపోయాయి చెరువులు ఇప్పుడు చెరువులు నిండితేనే కదా ప్రజల కడుపులు నిండుతాయి చెరువులు నిండిపోతే మరి ప్రజలు కూడా బాధపడాల్సి వస్తుంది ఇది చెరువుకి ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం ఈ అనుబంధాన్ని మర్చిపోయి చెరువుల్ని కలుషితం చేసేస్తున్నారు మళ్ళీ ప్రజలు ఇంకా చెరువుల్లో వేసేటటువంటి రసాయనిక ఎరువులు ఉన్నాయి ఆ ఎరువులన్నీ కూడా వర్షాలు పడితే అవి కొట్టుకుంటే వచ్చి మళ్ళీ చెరువుల్లోనే కలుసుకుపోతుంది ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అంటోంది చెరువు ఇంకా ఫ్యాక్టరీలో వదిలే రసాయనిక పదార్థాలు కూడా అవి విషంగా మారుతున్నాయి అవి తాగినటువంటి పశువులు పక్షులు అన్ని ప్రాణాలు కోల్పోతుంటే చెరువులు చాలా బాధపడుతున్నాయి ఎందుకంటే అవన్నీ వచ్చి చెరువులు వాటిల్లోనే కలుస్తున్నాయి కనుక అవి తాగినటువంటి పశువులు పక్షులు అన్నీ కూడా చనిపోతున్నాయి బాధపడుతున్నాయి అవన్నీ చూస్తే చెరుకు బాధ అనిపిస్తోంది ఇంకా చెరువుల యొక్క పరిసరాల్లో ఉండే ప్రజలు కూడా కలుషిత భూగర్భ జలాల ప్రభావం వల్ల రోగాల బారిన పడుతున్నారు ఇక ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాలన్నీ చక్కగా ఉండాల్సినటువంటి ఆ చెరువుల్లో పడేస్తున్నారు పరిస్థితి రాన్ అని రానరా రాని ఏమైపోతుంది దిగజారిపోతుంది నానాటికి తీసుకట్టు నాగంబొట్లు అన్నట్టుగా అయిపోయింది చెరువుల పరిస్థితి అంటే రోజు రోజుకి ఆ చెరువుల పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది అనమాట ఇక వినాయక చవితి వచ్చిందంటే గుండె గుబేలు ఉంది చెరువులకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోటి రసాయనిక రంగులతోటి రూపొందించినటువంటి వినాయక మూర్తులను తీసుకొస్తున్నారు ఒకట రెండు వందల సంఖ్యలో తీసుకొచ్చి చెరువుల్లో కలిపేస్తున్నారు ఇంకా ఈ రసాయనిక రంగులో ప్లాస్టిక్ ప్యారిస్ మూలంగా చెరువుల పరిస్థితి చాలా దుర్భరం అయిపోతుంది అల్లం దిన్న కాకోలి ఎంత మొత్తుకున్నా ఎవరు పట్టించుకోరు అయ్యో చెరువులు పాడైపోతున్నాయని చరువు ఎంత మొత్తుకున్నా కూడా ఎవడు పట్టించుకుంటున్నాడు యోహడు పట్టించుకోవటం లేదు ఎంతో అందంగా ఉండాల్సిన చెరువులు చూసారా ఆ కలుషితాలు అవన్నీ కూడా చెరువులో కలిసి ఆ వినాయకుడు విగ్రహాలు కలిసి రసాయనిక పదార్థాలు కలిసి ప్లాస్టిక్ కవర్లు కలిసి ఎలా ఉందో చూడండి ఆ చెరువుల పరిస్థితి ఆ చెట్లలో వేసి ఎరువులు అవన్నీ కూడా రసాయనిక ఎరువులు అవన్నీ కూడా వర్షాలు పడితే అక్కడి నుంచి వచ్చే నీరంతా ఈ చెరువులో కలుస్తోంది ఈ చెరువులన్నీ తాగే నీరల్లా అయిపోయి పశువులు పక్షులు తెలియకవి తాగితే అవన్నీ కూడా రోగాల బారిన పడి చచ్చిపోయి కొన్ని అలాంటి పరిస్థితుంది చూడండి ఎంత చక్కగా బొమ్మలో ఇచ్చాడు మనకి అక్కడ బొమ్ ఆవు చూసారా చక్కగా నీళ్లు తాగడానికి వచ్చింది మంచినీళ్ళని కానీ అవన్నీ రసాయనాలతో ఉన్న నీళ్ళు తాగితే అవన్నీ చచ్చిపోకే వెనుకటికి నా మట్టితో వినాయకులను చేసేవాళ్ళు అంటే ఒండ్రు మట్టిని తీసుకొచ్చి మట్టి వినాయకులను చేసేవాళ్ళు దానివల్ల ప్రాబ్లం ఏమైనా ఉందా పర్యావరణానికి ఎటువంటి ప్రమాదం కలిగేది కాదు కానీ ఇప్పుడు విపరీత ధోరణులు పెరిగిపోయి ప్రాణుల మనుగడకే సవాలు విసిరేటట్టుగా చాలా అన్ని రకాల రసాయనాలతోటి అన్ని రకాల వాటితోటి ఈ బొమ్మలు తయారు చేయడం ఇవన్నీ చేయడం మూలంగా ఏమవుతున్నాయి బతుకు దినదిన గండంగా నాగరికత వెరితల వేస్తూ తయారైంది ప్రజల పరిస్థితి దినదిన గండంగా తయారైంది చెరువుల పరిస్థితి నానాటికి అధ్వానం అయిపోయింది నాగరికత ఏమైపోయింది వెరీతరలు వేస్తోంది అలా వేయచ్చా వేయకూడదు ఇవన్నీ చెబుతుంటే చెరువులు పాపం ఇలా చెప్పుకుంటున్నాయి నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెరువులు మాట్లాడుకుంటుంటే చెరువులు అంటే కోపం తెచ్చుకుంటున్నారు చేసేవన్నీ లోపాలు చెబితే కోపాలు అన్నట్టు అయిపోయింది పరిస్థితి కనీసం ఇప్పటికైనా జాగ్రత్త పడితే బాగుంటుంది అనేది చెరువు యొక్క ఆశ చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే ఏం లాభం అలాగా మళ్ళీ మళ్ళీ చెబుతున్నా చెరువును పొమ్మనడం అంటే కరువును రమ్మండమే అందుకని చెరువుల్ని పాడు చేయకండి మీరు అని చెరువు మొత్తుకుంటోంది తరతరాల చరిత్రకు నేను మౌనంగా సాక్షిగా ఉండిపోయాను మౌన సాక్షిని నా విషయంలో రాజులు ఎంతో ఉదారంగా వ్యవహరించారు నా పైన వారికి ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపించి కాకతీయులు నిర్మించిన రామప్ప చెరువు పాకాల చెరువు లక్నవరం చెరువు ఇప్పటికీ చెక్కు చెదరకునే ఎంతో బాగున్నాయి అవి ఎంతో విశాలమైనవి పెద్దవి ఇంకా మంతినీలో ఉంది శిలా సముద్రం అని ఆ చెరువు వనపర్తి రాజులు ఏకంగా సప్త సముద్రాలని పేరు పెట్టుకున్నారు చెరువులకి పెద్ద పెద్ద చెరువుల్ని సముద్రంగా పిలిచే సాంప్రదాయం తెలంగాణలో ఉంది కాలం ఏమైనా నాకేమైనా మొత్తానికి మీ గురించే జీవిస్తున్నాను అంటుంది చెరువు వానాకాలంలో నిండుతుంది పంటలు పండడానికి సహాయపడుతుంది నీళ్లనే కాదు మీ కళ్ళకు మనసుకు ఆనందాన్ని కూడా ఇస్తుంది ఆ చెరువు ఎందుకు చెరువు నిండితే చూసే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది వెన్నెల్లో ఆ చెరువు అది అక్కడ అందాలవని చూస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది ఇక ఎండాకాలంలో ఈ మత్స్యకారులందరూ కూడా ఆర్థిక బలాన్ని పెంచుకుంటారు ఇంతకీ మీకు సహాయపడే నన్ను చిన్న చూపు చూడడం న్యాయమేనా అని అడుగుతోంది చెరువు కానీ మీ మనసు అదుపులోకి తెచ్చుకుని నన్ను రక్షించాలనే దృష్టి పెట్టుకుని మీరందరూ నన్ను రక్షించండి అందరికీ చెప్తోంది ఏమని చెప్తోంది చెట్లను పెంచండి తద్వారా వర్షాలను ఆహ్వానించండి చెరువులన్నీ నిండేటట్టుగా చూడండి చెరువులు నిండితే మీ బతుకులు పండుతాయి అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి అంటుంది చెరువు ఆలోచించండి చెప్పండి అన్నాడు చెరువులు కలుషితం కాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి చెరువులు కలుషితం కాకుండా పాడవకుండా మంచిగా ఉండాలి అంటే మనం పొలాల్లో రసాయనిక ఎరువులను వాడకూడదు ఇంకా ఫ్యాక్టరీల్లో ఉండే రసాయనిక వ్యర్థ పదార్థాలన్నీ చెరువు నీటిలో కలపకుండా చూసుకు జాగ్రత్త పడాలి ఇంకా ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాలు చెరువుల్లో పడేయకూడదు ఇంకా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లాంటి వాటితో తయారు చేసిన రసాయనిక రంగులతో తయారు చేసినటువంటి వినాయక చవితి విగ్రహాలు ఇలాంటివన్నీ కూడా నీళ్ళలో నిమజ్జన చేయకూడదు అనమాట మంచి మంచి చెరువుల్లో నిమజ్జనం చేయకూడదు తర్వాతది చెరువులు తరతరాల చరిత్రకు మౌనసాక్షి దీనిపై మీ అభిప్రాయం చెప్పండి ఒకప్పుడు పూర్వకాలంలో రాజులు చెరువులంటే ఎంతో ఉదారంగా వాటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి చెరువులను అభివృద్ధి చేస్తూ ఉండేవారు ఇంకా కాకతీయులు రామప్ప చెరువు పాకాల చెరువు లక్నవరం చెరువు అవన్నీ కూడా నిర్మించారు అవి ఇప్పటికీ బాగున్నాయి ఇంకా మంతినలో శిల సముద్రం అనేటటువంటి చెరువు ఉంది అది కూడా బాగుంది వనపర్చి రాజులు చెరువులకు సప్త సముద్రాలు అనే పేరు పెట్టుకున్నారు అంటే అంత పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు వాళ్ళు ఆ చెరువులు కూడా తరతరాల చరిత్రలకు మౌన సాక్షి అని చెప్పచ్చు మనం ఇక్కడ క్రింది పేరాని చదువు ఐదు ప్రశ్నలు రాయండి అన్నాడు నేలపై కురిసే వర్షం నిల్వ చేయడానికి అనువైన చెరువులు కుంటలు ఆనకట్టలు లేకపోవడం వల్ల మనకు వర్షపు నీరు ఉపయోగపడకుండా వృధాగా సముద్రంలోకి పోతోంది చెరువుల పునర్నిర్మాణం ప్రజల మనుగడతో ముడిపడిన కీలక అంశం ప్రకృతి ప్రసాదంగా మన ప్రాంతంలో ఉన్న నీటి వనరులను ఇప్పుడు తెలంగాణ సంపదగా గుర్తించి వాటికి పూర్వ వైభవం తెచ్చే పనిని మిషన్ కాకతీయ పేరిట ప్రభుత్వం స్వీకరించింది రాజుల కాలంలో తవ్వించిన చెరువులే ఇప్పటికీ తెలంగాణలో జీవనాధారం నీటి లభ్యత కొరవడకుండా చూసుకోవడం ప్రతి తరం బాధ్యత స్థానిక ప్రజలను నీటిని పరిరక్షించడంలో భాగస్వామ్యం చెయ్యాలి నీటి కొరత ఆర్థిక వికాసాన్ని దెబ్బతీస్తుంది చెరువుల నదుల భూగర్భ వనరుల నుంచి మనం తోడే ప్రతి లీటర్ నీటికి రెట్టింపు ప్రయోజనం కలిగేటట్లుగా వ్యవహరించాలి దీని నుంచి ఐదు ప్రశ్నలు రాయమన్నాడు వర్షపు నీరు ఎందుకని వృధాగా సముద్రంలోకి పోతుంది అలాగే మిషన్ కాకతీయ ప్రభుత్వం ఏమి స్వీకరించింది తెలంగాణలో జీవనాధారం ఏమిటి నీటిని పరిరక్షించడం ఎవరిని భాగస్వాములను చెయ్యాలి నీటి కొరత దేన్ని దెబ్బతీస్తుంది ఇలాగ ఐదు రకాల క్వశ్చన్స్ మనం ప్రశ్నలు తయారు చేయొచ్చు ఇక్కడ పదజాల వియోగం అని క్రింది పదాలు వాక్యాలు చదవండి చెవిని ఇల్లు కట్టుకొని అలాగే కొండ బద్దలు కొట్టినట్లు గుండె చెరువైంది ఊరికపోయిన బోర్ల పడ్డట్టు వండిన కుండ తామర తంపర చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు గాలం వేయడం కన్నెర్ర ఇవి ఉన్నాయి కదా పై వాటిలో తేడాలు ఏమిటి వాటిని ఏమంటారు అన్నాడు జాతీయం సామెత అనే రెండు భా రెండు ఉన్నాయి జాతీయము అంటే ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేషమైన అర్థాన్ని ఇచ్చినట్టయితే ఆ పదాన్ని జాతీయం అంటాం దీన్నే పలుకుబడని నానుడని కూడా మనం పిలుస్తూ ఉంటాం దీన్ని ఉపయోగించడం ద్వారా ఏం జరుగుతుంది భాషకు అందం కలుగుతుంది ఉదాహరణకి చెవి నీళ్ళు కట్టుకొను గుండె చెరువయ్యింది ఇలాంటివన్నీ కూడా జాతీయాల్లోకి వస్తాయి మరి సామెత అంటే సామ్యం నుండి సామెత ఏర్పడింది అంటే పోలిక ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత అది సామెత అయింది మంచి భావాల్ని పదులైన మాటల్లో చెప్పగలగడమే సామెత యొక్క లక్షణం సామెతలు అవి గూఢార్థంగా ఉంటాయన్నమాట అంటే లోపల అంతర్లీనంగా ఒక ఒక అర్థాన్ని కలిగి ఉంటాయి అవి ఉదాహరణకి కొండ బద్దలు కొట్టినట్లు ఊరికే పోయి బోర్లా పడ్డట్టు కొండ బద్దలు కొట్టినట్లు ఊరికే పోయి బోర్లా పడ్డట్టు అనేవి సం వేరే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట అంటే గూఢార్థాన్ని ఇస్తూ ఉంటాయి అది ఇక్కడ కూడా కొన్ని ఇచ్చాడు చూడండి ఈ క్రింది వాటిని జాతీయాలను గుర్తించండి వాటిని ఏ అర్థంలో వాడతారో తెలపండి అన్నాడు కోరిక తర్వాత మొసలి కన్నీరు కలుగు నిండుకొండోలే పండ్లు కొరుకు మాధుర్యం పోసలో ధారం జాతర కొట్టిన పిండి తలలో నాలుక చెరువు చల్లగాలి ఇలాంటివన్నీ ఇచ్చాడు కదా ఇప్పుడు మొసలి కన్నీరు అన్నాడు మొసలి కన్నీరు అంటే లేని బాధ ఉన్నట్టుగా నటించే సమయంలో మొసలి కన్నీరు అంటారు నిజంగా బాధ ఉందా బాధ లేదు కానీ ఉన్నట్టుగా నటిస్తు నటించడం వాడి మొసల కన్నీరు కారుస్తున్నాడు చూడు అంటారు అంటే వాడి బాధ లేదు యాక్ట్ చేస్తున్నాడు అనమాట బాధ ఉన్నట్టు అలాగే ఇక్కడ నిండు అన్నాడు చూడండి నిండుకుండోలే అంటే గంభీరంగా ఉండడం నిండుగా ఉన్నటువంటి ఆ కొండలో నీరుంటే అది ఎలాగ తొనకుండా ఉంటుందో అలాగే గంభీరంగా ఉండే నియమాన్ని విషయాన్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతూ ఉంటారు పళ్ళు కొరకడం పళ్ళు కొరకడం అంటే చాలా కోపం కసితో ఉండడం అనమాట కక్షగా ఉండడం ఈ విషయాన్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు ఇంక పూసల్లో దారం ఉంది పూసల్లో దారం అనేది ఎప్పుడు వాడతారు బయటకి కనిపించకుండా పూసల్లో ఉండే దారం కనిపిస్తుంది బయటికి కనిపించదు లోపల్లో అంతర్లీనంగా ఉండే విషయాన్ని తెలియజేయడానికి ఆ సందర్భంలోనే ఈ పూసల్లో దారం అనేది వాడతారనమాట జాతీయాన్ని తర్వాత కొట్టిన పిండి అని ఉంది చూడండి ఇది బాగా తెలిసిన విషయం అని తెలియజేసే సందర్భంలో కొట్టిన పిండి అనే జాతీయాన్ని వాడతారు తలలో నాలుక అది కూడా అంతే మిక్కిలి అనుకువగా ఉండడం అనే విషయాన్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు మీకు ఈ పాట నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా ఈ వీడియో గురించి తెలియజేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సెలవు